పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని బలుసుమూడికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావు కిడ్నాప్ హత్య కేసులో 7 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నరసాపురం డీఎస్పీ పి వీరాంజనేయ రెడ్డి చెప్పారు. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. భీమవరం పట్టణానికి చెందిన వ్యాపారి కోదండ రామారావును ఈ నెల 11 కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట దగ్గరలోని దమ్మపేటకు తీసుకువెళ్లి హత్య చేసి మృతదేహాన్ని జీడిమామిడి తోటలో పారవేశారన్నారు. రొయ్యల వ్యాపారి కోదండ రామారావుకు కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన ఆక్వా వ్యాపారి గుండా వీరస్వామి మధ్య ఆర్థిక లావాదేవీలే రామారావు కిడ్నాప్ హత్యకు కారణమని డీఎస్పీ తెలిపారు. రావాల్సిన బాకీ సొమ్ము నిమిత్తం కిరాయి హంతకుల సహకారంతో ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. మృతిని భార్య లీలాకుమారి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించామని ఈ నెల 16 మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోండా వీరస్వామి, పెద ఆమిరంకు చెందిన అల్లూరు స్మితేష్ వర్మ, దొడ్డనపూడికి చెందిన వడ్డీ శివనారాయణ, ధవళేశ్వరానికి చెందిన కిరాయి హంతకులు కేతా సూర్య చైతన్య, ఆపలబతుల కృష్ణవంశీ, కోతాడి రమేష్, బుర్రా మణికంఠలను అరెస్టు చేశామని, కాగా ధవళేశ్వరానికి చెందిన కేతా భరత్, వెంకట సుధీర్, భీమవరానికి చెందిన ఆవుల నాంచారయ్య పరారీలో ఉన్నారన్నారు. నిందితులు ఉపయోగించిన 3 కార్లను 1 ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన టూటాన్ సీఐ విజయ్ కుమార్, ఎస్ఐవి రాంబాబు, ఎస్ఐపి సూర్యనారాయణ, హెచ్సి దివాకర్ ను డిఎస్పి అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. వాళ్ల మండలం సంబంధించి దొడ్డనపూడిలో వీరాస్వామి అతను ఆక్వా బిజినెస్ చేస్తాడు. ఆక్వా బిజినెస్ చేస్తూ కోదండ రామారావు అలియాస్ రాంబాబు ఇతనికి ఇతని ద్వారా ఈ రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి రొయ్యల మొత్తం అతనికి ఇచ్చేసి ఆ కంపెనీస్కి అమ్మిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకు ఇవ్వడం ఇది ఆనవాయితీలకి. అయితే ఇది వ్యాపారంలో భాగంగా ఇతనికి 2 కోట్ల మేరకు ఈ రాంబాబు బాకీ పడ్డాడు. బాకీ పడిన తర్వాత ఈ వీరాస్వామి చాలాసార్లు కూడా అడిగినప్పటికీ ఎంతమంది చెప్పేటప్పటికి అతను అవాయిడ్ చేస్తామని ఇవ్వకుండా అవాయిడ్ చేసినప్పటికీ ఇతనికి ఏ విధంగానే ఇతని నుంచి డబ్బు రాబట్టాలంటే ఏదైనా బెదిరిస్తేనే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచన చేశాడు. దాంట్లో భాగంగా ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కొండ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ధవళేశ్వరంలో ఉన్నటువంటి కిడ్నాప్ గ్యాంగ్ని మాట్లాడుకొని వాళ్ళందరి ద్వారా ఒక పథకం రచించారు. దాని ప్రకారం డిఎన్ఆర్ కాలేజీ దగ్గర ఇతన్ని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళడం జరిగింది. ఇతను తీసుకెళ్ళిన తర్వాత ఇతను దారిలో బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా అతను నేను డబ్బులు ఇవ్వలేను, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పి చెప్పడం, తర్వాత మీ భార్య దగ్గర దాచిపెట్టావు నువ్వు, మీ దగ్గర చాలా ఉన్నాయి, మా ఇవ్వకుండా ఉన్నావు, ఇవ్వకపోతే చంపేస్తా ఉన్నారు. ఆ ఘర్షణలో దాంతో భాగంగా అతను నేను ఇవ్వలేదని చెప్పేటప్పటికీ అతను ఇంకా హత్య చేయాలని చెప్పే ఉద్దేశంతో అతన్ని దానికి గాయాలు కలగజేసి ఆ బాడీని తీసుకెళ్లేసి తెలంగాణ స్టేట్లో పాత మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అశ్వారావుపేటలో అడవుల్లో ఆ శవాన్ని పారేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితుడు వీరాస్వామి, అతను సహకరించినటువంటి వ్యక్తి, అతనితో పాటు ఉన్నటువంటి దొడ్డనపూడికి సంబంధించిన వ్యక్తి శశివనారాయణ, తర్వాత ఇతనికితో పాటు ఒక స్మితీష్ వర్మ అనే ఇతను, ఇతని కారు కూడా అండ్ నాలెడ్జ్ ఉంది అతనికి, ఇతను కిడ్నాప్ చేసే విషయంలో అతని కారు కూడా అతను ఇచ్చాడు వర్మ, స్మితీష్ వర్మ అని, ఇతను కూడా ముద్దయ్యాడు. ఆ తర్వాత కిరాయంతకుల్ని పరిచయం చేసినటువంటి నాంచరి అలియాస్ కొండ, ఈ ధవళేశ్వరం రాజమండ్రి అత్త వాళ్ళని ఇతనే పరిచయం చేశాడు. కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు కిరాయంతకులైనటువంటి సూర్య చైతన్య, భరత్ వెంకట సుధీరు, కృష్ణవంశీ, రమేషు, మణికంఠ వీళ్ళు కూడా ముద్దయ్యారు ఉన్నారు. మొత్తం 9 మంది ముద్దయ్యారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కేసులో మరి చాలా పకడ్బందీగా అరెస్ట్ చేసి వాళ్ళందరూ పట్టుకోవడంలో కీలక పాత్ర వచ్చినటువంటి భీమవరం టూటోన్సీ ఆర్ విజయ్ కుమార్ని, అలాగే రామవేశ్వరి గారిని, సూర్యనారాయణ ఎస్ఐ, తర్వాత హెడ్ కాన్స్టేబుల్ దివాకర్, వీళ్ళందరూ కూడా ఎంటర్ టైం మానిటర్ చేస్తూ టీమ్స్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారు దీన్ని చాలా ఛాలెంజింగ్ తీసుకుని కేసుని